నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ. జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పును వెలువరించనున్న కోర్టు. ఎన్డీఏ కూటమికి 24 ఎంపీ సీట్లు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వెల్లడి. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్క, మోదీ ప్రధాని అవటం ఖాయం, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ఆసుపత్రిలో తెనాలి ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ ఘటనలో బాధితులైన వి సుధాకర్ ను పరామర్శించిన మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్. నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పుష్య నక్షత్రం, గంగా సప్తమి కలిసి వచ్చిన శుభముహూర్తన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం 11:40. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్లో వచ్చిన మోదీ కారు దిగి నడుచుకుంటూ ఒక్కరి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోడీ పేరును 4 కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో 2 ఓబీసీలు, 1 దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిత్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణ పత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఎంతో బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియడంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతినివ్వాలని సిబిఐ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 తేదీ వరకు యూకే వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. తన కుమార్తెలు లండన్ లో ఉంటున్నారని, వారి వద్దకు వెళ్లాలని తెలిపారు. యూకేతో పాటు జెరూసలం, స్విట్జర్లాండ్ కి వెళ్లాల్సి ఉందని చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనను అనుమతించవద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ ఫారిన్ టూర్ కు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ ఎన్నికల్లో 24 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని అనకపల్లి ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. సోమవారం సాయంత్రం నాతవరంలో జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని నర్సీపట్నం ఎన్డీఏ అభ్యర్థి చింతకాయ అయ్యన్న పాత్రతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు వైఎస్ జగన్ పై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కలియక రాష్ట్రానికి బంగారు బాట అవుతుందని తెలియజేశారు. 25 పార్లమెంట్లలో 24 గెలవబోతున్నాం, ఇంక్లూడింగ్ అరకు పార్లమెంట్. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఎలా ఉందో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు పైన నమ్మకం, పవన్ కళ్యాణ్ పైన నమ్మకం, నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం, వీళ్ళు ముగ్గురు కలయిక ఈ ఆంధ్రప్రదేశ్కు బంగారు బాట అవుతుంది, బంగారు పైసలు అవుతుంది. జగన్ ప్రతి నాయకుడికి ఎవరైతే 7 నియోజకవర్గాల్లో అంకపల్లి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఈ 45 రోజులు రాత్రి పగులు అనకుండా ఇంత ఎండలు, ఇంత హీట్ టెంపరేచర్లు కూడా ఎక్కడ చూసినా కూడా బాగా పనిచేశారు. వారికి అందరికీ, కార్యకర్తలకు, నాయకులకి, మిగతా ఎవరైతే కొంతమంది వాలంటీర్లుగా పార్టీకి సంబంధం లేకుండా వచ్చి పనిచేశారో వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారు చేసిన మేలును జీవితంలో మర్చిపోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఏపీలో పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటివారిపాలెంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పోలింగ్ బూత్ వద్ద ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. Oh, my God.
కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరగుంట పంచాయతీలోని పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకులు టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన పొంకం సుధాకర్, శ్రీనివాసులు పొంకం సురేష్, నవీన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సోమవారం రాత్రి అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వైద్య సిబ్బందిని అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితుల గండగా ఉంటామని తెలిపారు. దాడులకు తెగబడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలిపాటి సుబ్బానాయుడు, బీద గిరిధర్, పలగాటి శ్రీనివాసులరెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం వారణాసికి చేరుకున్న ఆయన మోదీ మరొకసారి ప్రధాని కావటం ఖాయమని తెలిపారు. ఇట్ ఇస్ హిస్టారికల్ లొకేషన్, ఇట్ ఇస్ ఎ హోలీ ప్లేస్. థర్డ్ టైం నరేంద్ర మోడీజీ ఈజ్ గోయింగ్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. యాజ్ ఆన్ టుడే ఫర్ ది లాస్ట్ 10 ఇయర్స్ హీ హాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కంట్రీ నీడ్స్ హిమ్. ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే గ్లోబల్ రోల్. హీ హాస్ ప్రిపేర్డ్ వికసిత్ భారత్ బై 2047. ఇండియన్స్ ఆర్ ఇండియా ఆర్ గోయింగ్ టు ప్లే వెరీ మేజర్ రోల్ గ్లోబల్. టు ఎక్స్ప్రెస్ అవర్ కండోలెన్స్ ఫర్ హిస్ డెత్, ఇట్ ఇస్ ఎ సాడ్ ఇన్సిడెంట్ బట్ సమ్ టైమ్స్ డెస్టినీ. నో, వెరీ క్లియర్, NDA ఇస్ గోయింగ్ టు గెట్ 400+. రాష్ట్రంలో వైసీపీ నాయకుల గొడవలు సృష్టించారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రం అంతా సీను నిన్ననే అర్థమైపోయి మధ్యాహ్నం నుంచి గొడవలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే నిన్న సాయంత్రానికే గ్రామాల్లోకి రాళ్లు తోలించి పెట్టుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గ్రామాల విషయం పోలీసులతో మాట్లాడి ఆ రాళ్ళు అక్కడి నుంచి తీసేయించడమో లేకపోతే దాని మీద పట్టాలు కప్పించి ఎరువు పెట్టించడమో లేకపోతే వాటికి చుట్టూ పట్టాలు కప్పించడమో ఇట్లా రాత్రి అంతా కూడా తెల్లవారుదులు ఇట్లా పలానా గ్రామాల్లో తెచ్చుకున్నారు. దమ్మాలపాడులో అయితే ఎక్కడ దించకుండా ట్రాక్టర్లోనే తెచ్చిపెట్టుకున్నారు. అట్లా అని పెట్టుకొని అట్లా నా దృష్టికి వచ్చినటువంటి గ్రామాల పేర్లన్నీ కూడా నేను రాత్రి ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తీసుకుని చేశాను. మధ్యాహ్నం నుంచి పూర్తిగా సీన్ అర్థమైపోయి సత్తెనపల్లి నియోజకవర్గంలో చాగంటివారిపాలెం, లంకెల కూరపాడు, దేచవరం, చీమలమర్రి, రూపెనుగుంట ఈ గ్రామాల్లో పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లంకెల కూరపాడైతే మధ్యాహ్నం 3 గంటలకే ఏజెంట్లను లాగేసేసి రిగ్గింగ్ చేశారు. చాగంటివారి పాలనలోనైతేనేమో రాళ్ళేసి మంత్రి స్వయంగా వెళ్ళి బూత్లో కూర్చొని బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేశాడు. ఈ రకంగా అంటే 5:30కి వెళ్ళి ఆయన బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసి ఎన్ని ఓట్లు చేసుకోవాలని వెళ్ళాడో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో అనేటువంటి పరిస్థితి కూడా ఈ రకంగా గొడవలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఓటమి భయంతో చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం ఖాయం. గత 5 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి ముద్దాయి ఒక్క వాయిదా కూడా జైలుకి కోర్టుకు వెళ్లకుండా గడుపుకుంటూ వచ్చాడు. ఎవరికన్నా సాధ్యం అవుతుందా? దగ్గరగా 3,500 వాయిదాలు కోర్టుకు వెళ్లకుండా మేనేజ్ చేసుకుని తీసుకుని వచ్చిన గడుపుకుండా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవి ఇంకా ఈయన 5 సంవత్సరాల నుంచి చేసిన ఈ నాయకులు చేసినటువంటి అరాచకాలు వీటన్నిటికి కూడా మరి లెక్కలు కట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
వాళ్ళ ఆర్వో గారిని కలిసి లంకల కూరపాడు చాగంటివారి పాలన రెండు కూడా రీపోలింగ్ కావాలని రిక్వెస్ట్ చేశాం. ఈ రెండు కూడా రీపోలింగ్ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నామని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే 4-5% వరకు ఓటింగ్ పెరిగిందని, పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని ఆయన వివరించారు. మంగళవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉండటం వలన ఓటింగ్ పర్సెంట్ పెరిగిందని తెలిపారు. పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అని, పశ్చిమలో ప్రజలు చైతన్యవంతం చేసేందుకు చేసిన ప్రయత్నం సఫలమైందని, ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని తెలిపారు. కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేశారని భావిస్తున్నానని అన్నారు. 4వ తేదీ ఫలితాల అనంతరం పశ్చిమ ప్రజలు అభివృద్దికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యకులు ఆడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇది వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇస్తున్న తీర్పు అని తెలిపారు. పశ్చిమలో కమలం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొనిజేటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయమని, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట ప్రజలు రాష్ట అభివృద్దిని చూస్తారని తెలిపారు. ఓటింగ్ సర్లు నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను 75% అవుతాను అనుకున్నా, ఒక 6-7% తక్కువ వచ్చింది. ఆ విషయంలో మేబీ ఎండమూలాలు కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్టశక్తులు కొంతమందిని ఆపారేమోనో నా డౌట్. లేకపోతే 75 రావాల్సింది. మా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది, 4-5% పెరిగింది, కానీ ఇంకా పెరిగి ఉండవలసిందని అనుకున్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది. 130 నుంచి 160 దాకా కూటమి వస్తుంది. 160 వస్తే అపోజిషన్ స్టాటస్ కూడా ఉండదు. అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. చాలా సత్తుల గారు విజయసాగర్ రెడ్డి గారు, ప్రజలు మాకే ఓటేశారు, జగన్ ఇచ్చిన పథకాలు సంక్షేమాలకే ఓటేశారని చెప్పారు సార్. డెఫినెట్ గా ప్రజలు వాళ్ళకి ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు? శాతం ఎంత వేసారు ఇంపార్టెంట్. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళకి 30-35% ఓట్లు పడితే మొదటి 20% వాళ్ళు వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసేవాళ్ళు ఉంటారు. డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకు వచ్చే 30-35% డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. ప్రజలు లేకుండా ఉండరు, వేసే ఉంటారు. మిగిలిన 55% కోటమికి వచ్చింది. ఓటింగ్ 68-69% అంటున్నారు. 66.8 మన పోస్టల్ బ్యాలెట్ ఉంది కదా, పోస్టల్ బ్యాలెట్ చూస్తే 68% దాంతో కలిపాను. ఫైనల్ రావాలి అరౌండ్ 67%. లాస్ట్ టైం 63 ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగియటంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2-వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తెనాలి ఎమ్మెల్యే అన్నా పత్ని శివకుమార్ ఘటనలో బాధితుడైన వి సుధాకర్ ను మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శివకుమార్ పై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో ఎమ్మెల్యే శివకుమార్ ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నిమ్మగడ్డ రమేష్ మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనపై తీవ్ర సంచలనం కలిగిందని, ఎమ్మెల్యే పదవిలో ఉండి అహంకార పూరితంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అధ్యక్షులు దీనిపై తక్షణమే స్పందించని తీరు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారా అని అనిపిస్తుందని రమేష్ తెలిపారు. నిన్న తెనాలిలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని, దిగ్భ్రాంతిని గురి చేసింది. గొట్టుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో, దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నవారు
స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. జనాల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. ఆయన క్యూ లైన్లో ఉండే వృద్ధులకి, వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దురుసుగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవటం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. ప్రజాప్రతినిధులు అనే వారికి సామాజిక అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటర్ల పక్కన విద్యతో విచక్షణతో వ్యవహరించాలి. ఎప్పుడు కూడా అలాగే వ్యవహరించాలి. పౌరులను ఆదరించాలి. పౌరుల మన్ననలు ఆ రకంగా వీరు పొందాలి. కానీ అహంకారపూరితంగా, దౌర్జన్యపూరితంగా ప్రవర్తించడం తప్పుడు సంకేతాలు ఇస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ ఐటెం అయింది. దీంట్లో గొడ్డుముక్కల సుధాకర్ గారికి వ్యక్తిగతంగా ఆయన గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఇది రాష్ట్రవ్యాప్తంగా కనువిప్పు కల్పించింది అందరికీ. ఆయన నిబద్ధత, ఆయన వ్యవహరించిన తీరు చాలా ప్రశంసాయుతంగా ఉంది. ఒక వ్యక్తిని ఎవరైనా సరే అలా దుర్భాషలాడి చేయి చేసుకున్నప్పుడు మనం మౌనంగా సహిస్తూ ఉంటే అదే కరెక్ట్ అనే ధోరణిలో కాకుండా ఆయన తిరుగు జవాబుదారి చెప్పిన తీరు, స్పందించిన తీరు చాలా ఆదర్శంగా ఉంది. సమాజం ఎటుపోతుందనే విషయం కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నవాళ్ళు హింసాయుతంగా లేకుండా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి కట్టుబడి కొన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దుస్సంఘటనలు, ముఖ్యంగా నరసరావుపేట, గురజాల, ఇంకా రాయలసీమ ప్రాంతంలో జరిగిన దుస్సంఘటనలు అవకాశమే లేదు. అయితే నేను వ్యవస్థ బాగానే పనిచేసిందనే నమ్ముతున్నాను. బాగానే స్పందించారు. అందుచేత ఇంకా ఎక్కువ పెద్ద స్థాయిలో వైలెన్స్ అనేది జరగకుండా కొంతవరకైనా నిరోధించగలిగాం. అసలు పూర్తిగా కనుక హింస లేకుండా కనుక జరిగితే ఇంకా ఆదర్శప్రాయంగా బాగా ఉండేది. అయితే సీఓ గారు మాత్రం ఎక్కడా కూడా తిరిగి రీపోలింగ్ అవసరం లేకుండానే ఈ ఎన్నికలు సజావుగానే జరిగింది అని చెప్పి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ జనరల్, పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి సమస్యాత్మకమైన ప్రాంతాలు చూడటమే కాకుండా ఇంచుమించు అన్ని జిల్లాలు ఆయన స్వయంగా చూశారు. సమస్యాత్మకంగా ఉన్న జిల్లాల గురించి, పరిస్థితి గురించి వివరించినప్పుడు ఆయన దానికి సరిగా స్పందించి చక్కటి ఏర్పాట్లు డీజీపీతో వారి బృందంతో కలిపి చేసిన దానివల్ల సమర్థవంతమైన లా అండ్ ఆర్డర్ యంత్రాంగం, రెస్పాన్స్ మెకానిజం ఇదంతా కూడా ఏర్పడింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏపీ ఎన్నికల నిఘా వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈయన మీద జరిగిన సంఘటన మీద వెంటనే స్పందించి సుమారు 11:10 మేము జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా తెలియపరిస్తే కలెక్టర్ గారు కూడా ఎస్పీకి చెబుతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కొంతవరకు స్పందించారు పోలీసు యంత్రాంగం, ఇంకా క్రియాశీలకంగా స్పందించి ఉండాల్సింది. ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళ మీద తక్షణం చర్య తీసుకుని వాళ్ళని కనుక అరెస్ట్ కనుక చేసినట్లయితే ఇంకా బాగుండేది. చివరికి ఎలక్షన్ కమిషనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ప్రజాప్రతినిధులను గ్రౌండ్ చేయమని చెప్పిన తర్వాత మాత్రమే కరెక్టివ్ స్టెప్స్ ఇవన్నీ కూడా జరిగాయి. ఏదేమైనా రాష్ట్ర మొత్తం మీద ప్రజాస్వామ్య చైతన్య ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఉంది. అందరూ కూడా ఓటు వేయాలి నిబద్ధతతో. నా ఓటు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా నేను ఓటు వేసి తీరాలి అనే వచ్చే ప్రజా చైతన్యానికి జరిగిన నిదర్శనం నిన్నటి జరిగిన కార్యక్రమం. చివరికి అంతిమ విజయం ప్రజాస్వామ్యంలో ప్రజలదే. హింసకి తావు లేదు, వివక్షకి తావు లేదు. గొట్టుముక్కల సుధాకర్ గారి వృత్తాంతమే ఇది తార్కాణం అని చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు. నిన్న తెనాల్లో జరిగినటువంటి సంఘటన ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మీ ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున, అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున
మీ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సుమారు 7 కాసుల బంగారం ఆభరణాలు మాయమయ్యాయి. పెద్ద తాడేపల్లి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గరలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు చివరి గల బిల్డింగ్ లో చోరీ జరిగింది. తమ్మిశెట్టి మణికుమార్ కుటుంబంతో సహా 5 రోజుల క్రితం ఊరు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ మంగళవారం వెళ్లవలసిన ఇండిగో 6A-6707 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్వే పై నిలిచిపోయింది. ప్రయాణికుల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాచలం అశ్వరావుపేట పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, పొంగులేటి అనుచరులు మువ్వ విజయబాబు, తుల్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. జిల్లాలోని విజయవాడ పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని తెలిపారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నోవా నిమ్రా కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. 27 స్ట్రాంగ్ రూమ్లు 4 బిల్డింగ్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయటం జరిగిందని తెలిపారు. వెంటిలేటర్లు, విండోలు అన్ని సీల్ చేసినట్లు తెలిపారు. 2 లాకులు ఉంటాయని, ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి వద్ద, ఒక లాకు ఆర్వో వద్ద ఉంటుందని తెలిపారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సు, స్టేట్ పోలీసు ఫోర్సు కంట్రోల్ భద్రతతో ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు 2 MROలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారని అన్నారు. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ 80.11% వరకు జరిగిందని అంచనా వేశామని అన్నారు. జగ్గేపేటలో 90% దగ్గరలో పోలింగ్ జరిగినట్లు తెలిసిందే. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా ప్రజలు సహకరించారని అన్నారు. జూన్ 4న కౌంటింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చూపుడి దగ్గర ఉన్న పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్, PC12 విజయవాడ దగ్గర ఉన్నాం. నోవా క్యాంపస్ అండ్ నిమ్రా క్యాంపస్, ఈ 2 క్యాంపస్లు కలిసి మనం 7 సెగ్మెంట్స్కి సంబంధించిన 7 కాన్సల్స్కి సంబంధించిన మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అండ్ 4 బిల్డింగ్స్, 2 క్యాంపస్ కింద అనేటువంటి ఉంది. అంతా కూడా అంటే బేరికి 3 క్యాంపస్లు కానీ అంతా కూడా ఒకే 1 కిలోమీటర్ రేడియస్లో స్ట్రాంగ్ రూమ్స్. 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్, వీవీప్యాట్స్, సీలింగ్ ప్రక్రియ పూర్తయింది. విజయవాడకి సంబంధించిన సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, 4 కూడా సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో మరియు క్యాండిడేట్ సమక్షంలో కంప్లీట్ చేసి ఉన్నాం. మిగిలిన 3 అంటే వాటి యొక్క రిసెప్షన్ తిరువూరులోనూ, జగ్గంపేటలోనూ, నందిగా నందిగామలో జరిగింది. కాబట్టి ఆ రిసెప్షన్ అయిపోయాక ఆ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు క్లోజ్డ్ వ్యాన్లో విత్ సెక్యూరిటీతో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఒక 1 అవర్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్స్లో వాటిని ప్లేస్ చేసి బై 1:30 ఆ టైంలో అనేటువంటి మిగిలిన 3 కూడా అనేటువంటి సీలింగ్ ప్రక్రియ అబ్జర్వర్ సమక్షంలో అనేటువంటి చేయడం జరిగింది. క్యాండిడేట్స్ కూడా ఆ విధంగా కన్వే చేసి. సో ఇక్కడ మేము సీల్ వేయడంతో పాటుగా క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే క్యాండిడేట్స్ కూడా వాళ్ళ యొక్క సీల్ అనేటువంటి దానిపైన వేసుకోవచ్చు అనుకుంటున్నారు. కొంతమంది క్యాండిడేట్స్ ఏదైతే ECI చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రెగ్యులేటర్స్ కానీ విండోస్ కానీ అన్ని కూడా ప్రాపర్గా అనేటువంటి సీల్ చేశాం. సింగిల్ ఉండేటట్టుగా, డబల్ లాక్స్ ఉండేటట్టుగా చూసుకున్నాం. సో ఒక లాక్ అనేది కలెక్టర్ రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది, ఇంకొక లాక్ ఆ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో దానికి CCTV అనేటువంటిది మొత్తం బిల్డింగ్ మొత్తానికి CCTVs అన్నీ కూడా చూడడానికి ఒక మానిటర్ అనేటువంటిది పెట్టుకున్నాం, కంట్రోల్ రూమ్. సో ఆ క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ రావాలనుకున్నట్టే కూడా అక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా ఆ మానిటర్లో ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేటువంటి ఉదయం
గత 2-3 రోజులు ఏమైనా ఒకవేళ అక్కడ జరిగిన యాక్టివిటీస్ రికార్డెడ్గా చూడాలని కూడా చూస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా నోవా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీలో పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఈవీఎంలు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం నిమ్రా కాలేజీ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలించారు. ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను అభ్యర్థులకి చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు మీనా సబర్వాల్ సీల్ వేశారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ. జగన్ విదేశీ పర్యటనపై నేడు తీర్పును వెలువరించనున్న కోర్టు. ఎన్డీఏ కూటమికి 24 ఎంపీ సీట్లు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వెల్లడి. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్క, మోదీ ప్రధాని అవటం ఖాయం, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ ఆసుపత్రిలో తెనాలి ఎమ్మెల్యే అన్నాపత్తుని శివకుమార్ ఘటనలో బాధితులైన వి సుధాకర్ ను పరామర్శించిన మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విస నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.